2016లో అమెరికన్ జర్నలిస్ట్ జో మెండల్సన్, అప్పటి ఆమె బాయ్ ఫ్రెండ్ ఈ ప్రశ్న గురించి తగువలాడుకున్నారు. వారిద్దరి మధ్య ఎంతకు ఒక ఏకాభిప్రాయం రాలేదు. దీంతో సమాధానం కోసం గూగుల్లో వెతికారు. కానీ గూగుల్లో దీని గురించి అంతా చెత్త సమాచారమే కనిపించింది. అందుకని మెడికల్ జర్నల్స్లో ఈ విషయం గురించి చూశా. వాటిలో ఉన్న విషయాల్లో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. అసలు వారు ఏ అవయవాన్ని ఏమని పిలుస్తున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో ఏమీ తెలియలేదు అని జో మెండల్సన్ బీబీసీతో చెప్పారు. దొరికే సమాచారం అర్థం కానిదో అభ్యంతరకరమైందో అయ్యుంటుంది. అయితే అసలు నా శరీరం గురించి నాకేం తెలియదు అని అప్పుడు అర్థమైంది అని ఆమె అన్నారు. ఇదంతా జరిగిన 2 ఏళ్ల తర్వాత జో తన స్నేహితురాలు మరియా కనెజోతో కలిసి పుసిపీడియా అనే వెబ్సైట్ మొదలుపెట్టారు. వికీపీడియా తరహాలో మహిళల శరీరానికి సంబంధించిన వివిధ అంశాల గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని ఉచితంగా అందించే వెబ్సైట్ ఇది. మహిళల జననాంగాన్ని ఇంగ్లీష్ నాటుభాషలో పుస్సి అంటారు. వెజైనా అంటే కత్తి ఒర అని అర్థం. అది పురుషుల వైపు నుంచి చేసిన నిర్వచనం. అందుకే ఈ వెబ్సైట్కు ఆ పేరు పెట్టారు. యోని, గర్భాశయం, మూత్రాశయం, ఇలా అన్నిటి గురించి దీనిలో చర్చించాలి అన్నది మా లక్ష్యం. ఏదో ఒకరోజు టెస్టికల్స్ గురించి దీనిలో మాట్లాడుకుంటామేమో అని జో అన్నారు. మీటూ ఉద్యమం తరువాత ప్రపంచవ్యాప్తంగా సెక్స్ ఎడ్యుకేషన్ పెరిగింది. ఇంటర్నెట్ ద్వారా దేని గురించైనా క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు వచ్చింది. సమాచారమే మనకు శక్తి. చర్చించకుండా అనవసరమైన టాబూతో కార్పెట్ కిందకు తోసేయడం చాలా ప్రమాదకరం. మన శరీరంలో ముఖం గురించి ఎలా మాట్లాడుకుంటామో అదేవిధంగా జననాంగాల గురించి కూడా మాట్లాడుకునే పరిస్థితులు కూడా అవసరమే అని మరియా అంటున్నారు. ఆమె బొమ్మలు గీసే నిపుణురాలు. పుసిపీడియాలో వివిధ విషయాల గురించి వివరించేందుకు ఆమె ఎన్నో బొమ్మలు వేశారు. లింగ సమానత్వ విషయంలో మనం సాధిస్తున్న పురోగతిని మనం ఎక్కువగా ఊహించుకుంటున్నాం. సమాజంలో ఇంకా అసమానతలు చాలా ఉన్నాయి. మన శరీరం, సెక్స్కు సంబంధించిన విషయాలు మాట్లాడుకునేందుకు ఇంకా సిగ్గుపడుతూ ఉంటాం. సమాజం రోజురోజుకి కొత్త విషయాలను స్వాగతిస్తున్నా ఈ అంశంలో మనం ఇంకా ఏదో గోప్యత పాటిస్తున్నామని జో అభిప్రాయపడ్డారు. మన శరీరం గురించి మనకు బాగా తెలుసు అన్న భావనలో మనం ఉంటాం. కొన్ని విషయాల గురించి ఏ ప్రశ్నలు అడగం. ఇలాంటి వైఖరి వల్ల చాలా సమస్యలొస్తాయని జో స్నేహితురాలు మరియా అన్నారు. గత జూలైలో పుసిపీడియా ప్రారంభమైంది. మరికొందరి సహకారంతో ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో దీన్ని జో మరియా నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు 1.3 లక్షల మందికి పైగా ఈ వెబ్సైట్ను సందర్శించారు. జననాంగాలను ఎలా శుభ్రం చేసుకోవాలి, పురుగుల మందులు వాడి సాగు చేసే పళ్ళు కూరగాయల వల్ల సంతాన సామర్థ్యంపై ప్రభావం పడుతుందా వంటి అంశాలపై వివరాలు తెలుసుకుంటున్నారు. పుసిపీడియాలో ఉండే ఆర్టికల్స్లో ఆ సమాచారం ఎక్కడ్నుంచి సేకరించారన్న విషయాన్ని కూడా రచయితలు పేర్కొంటారు. విశ్వసనీయమైన సమాచారాన్ని శోధించేందుకు జో మరియా చాలా శ్రమిస్తారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది అని వారంటున్నారు. పురుషుల శరీరం, ప్రత్యుత్పత్తి వ్యవస్థలతో పోలిస్తే మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దాని పనితీరు గురించి తక్కువ అధ్యయనాలు జరగడమే అందుకు కారణం. పుసిపీడియా పెట్టేందుకు కారణమైన నా ప్రశ్నకు ఇంకా సమాధానమే దొరకలేదు. మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దాని పనితీరు గురించి సైంటిఫిక్ కమ్యూనిటీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు క్లిటోరిస్ ఎలాంటి కణజాలంతో ఏర్పడుతుందో కూడా మనకు తెలియదు అని జో చెప్పారు. మగవారి అంగాల గురించి గూగుల్లో వెతికితే ఎన్నో మెడికల్ జర్నల్స్, వైద్య పుస్తకాల్లో బోలెడంత సమాచారం కనిపిస్తుంది. మహిళల జననాంగాల విషయంలో మాత్రం అలా జరగదు అని జో అన్నారు. అందుకే పెనిస్పీడియా అంటే పురుషాంగాలకు సంబంధించిన సెక్స్ ఎడ్యుకేషన్ కోసం వెబ్సైట్ అవసరం లేదు అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే సమాచారం అందుబాటులో ఉన్నంత మాత్రాన అది అందరికీ తెలుసని అనుకోకూడదని మరియా అన్నారు. మొదట్లో వీళ్ళిద్దరూ ఉచితంగా పనిచేశారు. ఇప్పుడు ఆ సైట్ వల్ల ఆదాయం కూడా వస్తోంది. దీనికోసం పనిచేస్తున్న వారికి వారు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ట్రాన్స్ జెండర్ల లైంగిక ఆరోగ్యపరమైన విషయాలను కూడా వివరించేలా పుసిపీడియా ప్రాజెక్టును విస్తరించాలనుకుంటున్నట్లు జో చెప్పారు. మహిళలందరికీ స్ఖలనమవుతుందా అన్న తన ప్రశ్నకు సమాధానం కూడా ఏదో ఒకరోజు దొరుకుతుందని, దాని గురించి కూడా పుసిపీడియాలో ఆర్టికల్ రాస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.